యా మౌనిక గారు, అంటే వారు అన్నట్లుగా కూడా సో ఈ ఈ రూపకల్పన విషయంలో చాలా లోతుగా అధ్యయనం జరిగింది అనేది కూడా తెలుస్తోంది. సో దానికి సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే చెప్పండి. ఎందుకంటే అక్రాస్ ది కంట్రీ దీనికి సంబంధించి ఎంతోమంది ఇంటలెక్చువల్స్ సలహాలు, సూచనలు, సొల్యూషన్స్ ఇచ్చారు అని అన్నట్టుగా తెలుస్తోంది, ఒకటి. రెండోది, మనం నిర్భయ లాంటి పరిస్థితులు చూసాము, దిశ లాంటి పరిస్థితులు చూసాము. సో ఈరోజు అలాంటి పరిస్థితులు ఉన్న సిచ్యువేషన్స్లో మరి ఈ చట్టాలు అవగాహన కల్పించుకొని గనక ప్రజలకు చేరవేస్తే ఖచ్చితంగా చాలా వరకు క్రైమ్ని మనం అరికట్టే పరిస్థితి, పాసిబిలిటీస్ ఉంటాయా, ఎంతవరకు ఉంటాయి? ఫస్ట్ థింగ్ ఏంటంటే, పొలిటికల్లీ ఎలెక్టెడ్, డెమోక్రటికల్లీ ఎలెక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఇట్లాంటి చట్టాలు చేయలేరు. వాళ్ళకంత నాలెడ్జ్ ఉండదు. ఎందుకంటే వాళ్ళు ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళకి లీగల్ గా వాటిని అధ్యయనం చేసేది ఉండదు కాబట్టి, సో వాళ్ళు డెఫినెట్లీ అధ్యయనం చేసిన టీం నుంచి వెళ్ళి వాళ్ళు ఒపీనియన్స్ తీసుకుంటారు. ఒకటి. రెండు, టు రన్ ఏ గవర్నమెంట్ వాళ్ళు ఎందుకు అడ్మినిస్ట్రేటివ్ లో బ్యూరోక్రాట్స్ పెట్టుకుంటారు అంటే, బ్యూరోక్రాట్స్ ఆర్ ద అడ్మినిస్ట్రేటర్స్ ఫర్ ద యునో రెస్ట్ ఆఫ్ దర్ లైఫ్. సో వాళ్ళ నుంచి వెళ్ళి అడ్మినిస్ట్రేటివ్ వర్క్స్ ఎట్లుంటాయి అనేది తీసుకోవాలి. ఇప్పుడు మొన్నటి దాకా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది, బీఆర్ఎస్ పోయింది, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది, నెక్స్ట్ కాంగ్రెస్ పోయిన తర్వాత బీజేపీ వస్తుంది. సో వీళ్ళ గవర్నమెంట్ చేంజ్ అయినప్పుడు మాత్రం వీళ్ళకు తెలియదు అనమాట, లాస్ట్ అడ్మినిస్ట్రేటివ్ వర్క్ ఎట్లా జరిగింది, ఇప్పుడు అడ్మినిస్ట్రేటివ్ వర్క్ ఎట్లా జరుగుతుంది అనేది వీళ్ళకి తెలియదు. బట్ దెన్ అడ్మినిస్ట్రేటివ్ లో ఉన్న చీఫ్ సెక్రటరీస్ కానీ, ఆ బ్యూరోక్రాట్స్ కానీ, ఐఏఎస్ ఆఫీసర్స్ కి వాటికి సంబంధించిన నాలెడ్జ్ ఉంటది కాబట్టి వాళ్ళను వీళ్ళు చీఫ్ సెక్రటరీస్ గా పెట్టుకుని అడ్మినిస్ట్రేషన్ ఎట్లా చేయాలను అనేది వాళ్ళు నుంచి నేర్చుకొని తెలుసుకొని చేస్తారు. సో ఒక బిల్లుని తీసుకొచ్చినప్పుడు 100% బ్యూరోక్రాట్స్ అండ్ ఒకవేళ ఇది లా ఏది ఉంటే సుప్రీంకోర్టు లో ఉన్న సీనియర్ అడ్వకేట్స్, లీగల్ టీమ్స్, వీటన్నిటి ఒపీనియన్స్ తీసుకొని వాళ్ళందరూ చీఫ్ సెక్రటరీ ఆర్ బ్యూరోక్రాట్స్ కి ఇచ్చిన తర్వాత ఆ నివేదికని పొలిటీషియన్స్ అనలైజ్ చేసుకొని దాని నుంచి వెళ్ళి నెక్స్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. కాకపోతే వీళ్ళ రాజకీయ నాయకులు ఏముండదా అంటే, వీళ్ళకు నిబద్ధత అనేది ఉండదు, దేశం పట్ల బాధ్యత గానీ ఇట్లాంటివి. ఎథికల్లీ యునో పేట్రియాటిక్ లీడర్స్ ఉన్నప్పుడు మనం బ్యూరోక్రాట్స్ ని గానీ, చీఫ్ సెక్రటరీస్ ని గానీ, అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్స్ ని గానీ ఎన్ఫోర్స్ చేయగలుగుతారు అన్నట్టు. సో మన దగ్గర ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏమేమి లూప్ హోల్స్ ఉన్నాయి, ఆ లూప్ హోల్స్ మీరు చూసి మాకు వాటిని చేసి రెఫర్ చేసి వాటిని స్ట్రిక్ట్ లాస్ చేసి మాకు ఇవ్వండి, మేము ఆ బిల్లుని పాస్ చేస్తాం. ఆ బిల్లు పిఓఐ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గరికి వెళ్ళిన తర్వాత వారి సిగ్నేచర్ తో అది ఆమోదమైన అది యాక్ట్ అయిపోతుంది. ఆ యాక్ట్ ని వీళ్ళు డెమోక్రటికల్లీ ఎలెక్టెడ్ కాబట్టి, ఇది ఒక డెమోక్రటిక్ కంట్రీ కాబట్టి, రాజ్యాంగబద్ధంగా వాళ్ళు పబ్లిక్ రిప్రజెంటేటివ్ కాబట్టి, వాళ్ళ ద్వారా ఇది బిల్లు కాస్త యాక్ట్ అవుతుంది. సో ఇక్కడ పొలిటీషియన్స్, ఇప్పుడు అమిత్ షా గారి బిల్లు గురించి మాట్లాడినంత మాత్రం అమిత్ షా గారికి మొత్తం నాలెడ్జ్ ఉంటదని కానీ దానికి ముందు ఎలా ఉంది, తర్వాత ఎట్లా ఉన్నది అనే నాలెడ్జ్ కూడా ఆయనకు ఉండదు. ఆయనకి ఏముంటది, దేశం పట్ల ఒక నిబద్ధత ఉంటది. ఆయనకి ఏముంటది, మన చట్టాలు బాగాలేవు, ఒక ప్యారలల్ ఎకో సిస్టమ్, లీగల్ సిస్టమ్ రన్ అవుతుంది. ఏంటిది ఆ ప్యారలల్ లీగల్ సిస్టమ్ అంటే, కోర్టుకి వెళ్తే ఎలాంటి న్యాయం జరగదు కాబట్టి మనం మనమే వాటిని ఆర్బిట్రేషన్ చేసుకొని మనం మనమే వాటిని సాల్వ్ చేసుకుందామని పబ్లిక్ కి ఒక లాంటి హేహ్య భావం అనేది మన లీగల్ సిస్టమ్ మీద ఉంది కాబట్టి, ఆ విషయం ఆయనకు తెలుసు కాబట్టి, అలా కాకుండా పబ్లిక్ కి సిస్టమ్ మీద రెస్పెక్ట్ అనేది ఉండడం కోసం మేము ఏం చేయాలి అని వీళ్ళని అడుగుతారు. అడిగినప్పుడు వీళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తోని ఆ బిల్లులను వీళ్ళు యాక్ట్ గా పాస్ చేస్తారు. ఓకే మౌనిక గారు, అంటే మరి ఇది ఇది ఇంప్లిమెంట్ అవ్వాలంటే, ఇది క్వశ్చన్ ఏంటంటే, వాళ్ళ దగ్గర నాలెడ్జ్ ఉంటది అంటే 100% బ్యూరోక్రాట్స్ దగ్గర, అడ్మినిస్ట్రేటర్స్ దగ్గర, ఇప్పటికి కూడా దేశం కోసం గానీ, ఈ సంస్కృతి కోసం గానీ, ఈ సంప్రదాయాల కోసం గానీ, వాళ్ళ ఐడెంటిటీ కోసం గానీ, అంటే మౌనిక గారు అంటే ప్రాక్టికల్ గా వచ్చినప్పుడు ఇక్కడ వాళ్ళు ఈ నాలెడ్జ్ కి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ప్రాక్టికల్గా వచ్చినప్పుడు మౌనిక గారు, ప్రాక్టికల్గా వచ్చినప్పుడు ఒకటి సిస్టమ్ని అర్థం చేసుకునే విషయంగా అటు ఆ సిస్టంలో ఉన్నవాళ్ళు ఒకటి, రెండోది ప్రజలు కూడా అర్థం చేసుకునే పరిస్థితి రావాలి. సో ఇది ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ అవ్వాలంటే మరి ఎలాంటి అడుగులు పడాలి, పడబోతున్నాయి, సో గవర్నమెంట్స్ తరఫు నుంచి ఎలా ఇది ఎప్పటికల్లా ఇంప్లిమెంట్ అవ్వబోతుందని అర్థం చేసుకోవాలి. రైట్, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాండి. మనము అప్పుడు అజ్మల్ కసాబ్ మనకు దొరికిన తర్వాత వాడిని అన్ని రోజులు మేపిన దాన్ని బట్టి ప్రజలకు ఏమన్నా అనిపిస్తుంది, ఎంత ఇర్రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ అని అక్కడ క్లియర్ గా తెలిసిపోతుంది. వాడిని అన్ని రోజులు ఉంచాల్సిన అవసరం ఏంటి,
ఒక సెక్షన్ ఒక వింటర్ సెషన్ లోనో ఏదో సెషన్ లోనో అట్లా టెర్రరిజం చేసిన వాళ్ళు అంటే మన దేశంలోకి వచ్చేసి ఆతంకవాద చేసిన వాళ్ళ మీద ఒక యాక్ట్ తీసుకొచ్చేసి దాన్ని యాక్ట్ చేసి బిల్లును యాక్ట్ గా ఫామ్ చేసేసి వాడిని వెంటనే ఉరిదీయకుండా వాడిని అన్ని రోజులు మేపినంటేనే మనకి ఏమని అర్థమవుతుంది, ఏదో అపీజ్మెంట్ చేస్తున్నారు, ఏదో కుకింగ్ జరుగుతుంది, అంటే వీళ్ళకి ఎలాంటి నిబద్ధత లేదు, కమిట్మెంట్ లేదు, దేశం పట్ల ఏది లేదు, బాధ్యత లేదు అనే మెసేజ్ ఆటోమేటిక్ గా ప్రజలకు వెళ్ళిపోతుంది. సో ప్రజలకి ఏం వెళ్ళదు, ప్రజలకి ఇది ఇప్పుడు ఓన్లీ మనం లీగల్ గా చదువుకున్న వాళ్ళకి ఇవి అర్థమైతే అని మనం అనుకోవడానికి లేదు, మనం అంత మూర్ఖులు ప్రజలు అని అనుకోవద్దు. ఎందుకంటే వాళ్లకు కాన్సెప్ట్ బిల్లు సెక్షన్స్ అర్థం కాకపోవచ్చు, కానీ ఒక కేసు కి ఎండింగ్ ఎట్లా ఉంటుంది, జస్టిస్ ఎలా నడుస్తుంది అనేది క్లియర్ గా తెలిసిపోతుంది. నిర్భయ విషయంలో కూడా అన్ని రోజులు దాన్ని నాంచి 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 సోనియా గాంధీ ఒక మాట అన్నారు అనమాట, అది ఎంత నీచమైన మాట అంటే ఆమె అసలు బయటికి వెళ్లాల్సిన అవసరం ఏముండే, ఇది ఒక చాలా కాంట్రవర్షియల్ ఆమె అన్న తర్వాత మొత్తం సెన్సేషన్ అయిపోయింది మొత్తం, ఆమె అసలు అట్లా ఎట్లా మాట్లాడుతుంది. ఇవి ఇట్లాంటివి ఏమైతుంది అంటే గవర్నమెంట్ ఇట్లాంటి గవర్నమెంట్ లో లీడ్ లో ఉన్న వాళ్ళు ఇట్లాంటి మాట్లాడినప్పుడు ప్రజలు వాటిని గమనిస్తారు, అచ్చా సో ఇట్లా ఆడపిల్ల వెళ్ళినప్పుడు ఆమెకి అన్యాయం జరిగినప్పుడు ఆమెకు న్యాయం జరిపించాలని చూడాల్సింది, పోయి ఆమె బయటికి వెళ్లాల్సిన అవసరం ఏంది, ఇట్లాంటి మాటలు మాట్లాడిన గవర్నమెంట్ ఒకటి. రెండు, అజ్మల్ కసాబ్ లాంటి వాడిని ఇన్ని సంవత్సరాలు మేపాల్సిన అవసరం ఏంది, వాడి కోసం సేఫ్టీ ఇవ్వడం ఎమోషనల్ గా ప్రజలు క్యాచ్ చేస్తారు, ప్రజలు మీరు ఏ సెక్షన్ లో ఇచ్చిండ్రు ఆ సెక్షన్ నుంచి ఏమైంది అని గమనించరు. ఒక కేసు సెన్సేషన్ అయిన తర్వాత ఆ కేసు కి సంబంధించిన న్యాయం ఎలా జరిగింది, సత్వరంగా జరిగిందా, బాగా ప్రొలాంగ్ చేసిందా అనేది గమనిస్తారు, దాన్ని బట్టి ప్రజలు కూడా డిసైడ్ చేసుకుంటారు. సో వి కాంట్ థింక్ లైక్ యూనో ప్రజలకు ఏం తెలియదు. అండ్ ఇప్పుడు 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 ప్రాక్టికల్ గా అంటే నేను అనేది ఇప్పుడు ప్రాక్టికల్ గా అంటే సిస్టమ్ లో అంటే ఏం సవరణలు జరిగాయి లేకపోతే ఏంటి కొత్తగా ప్రొవిజన్స్ వచ్చాయి ఇవన్నీ కూడా స్టడీ చేయాలి కదా, సో ఇది ప్రాక్టికల్ గా ఇన్కల్కేట్ అయ్యే దానికి ఎంత టైం పడే అవకాశం ఉంటుంది అంటున్నా ప్రజలకు తెలుసు. అట్లేం లేదండి, ఈ ఇయర్ ఎండింగ్ కల్లా నాకు తెలిసి ఇవన్నీ యాక్టులు వచ్చేస్తాయి, వచ్చేసిన తర్వాత మనకు వెంటనే తెలిసిపోతాయి. ఏదైనా కానీ ఇప్పుడు ఒక సెన్సేషనల్ కేసు రాగానే ఆ కేసు కి జరిగిన జడ్జిమెంట్ ఎంత ఫాస్ట్ గా అయింది. ఇప్పుడు ఇందులో కూడా ఇప్పుడు నాగరిక సురక్ష దానిలో ఏంటంటే విత్ ఇన్ 45 to 90 days లోపల కేసుని క్లోజ్ చేసేయాలి అనేది ఒక మంచి యాక్ట్ అండి. దాన్ని బట్టి ఏంటంటే జడ్జి కూడా అకౌంటబుల్ గా ఉంటాడు, పోలీసు కూడా అకౌంటబుల్ గా ఉంటారు. ఇదివరకు వీళ్ళిద్దరు అకౌంటబిలిటీ ఉండేది కాదు, సో జడ్జి వాట్ ఎవర్ హీ వాంట్ పోలీస్ ఇస్తే ఇవ్వచ్చు ఇవ్వకపోతే ఇవ్వకపోవచ్చు పర్వాలేదు, వాళ్ళిద్దరికి ఎగ్జెంప్షన్ ఉంటుంది అనమాట. అదే విషయం ఇంకొకటి కూడా మనం గమనిస్తే ఒకసారి ఒక పోలీస్ ఆఫీసర్ అవుట్ రైట్ గా ఇది న్యూస్ లో వచ్చింది, మనం మీరు ఎందుకు పబ్లిక్ ని కొడతారు అనమాట, ఇక్కడ మనం చూస్తే పోలీసులు ప్రజల్ని కొడతారు, కొట్టి వాళ్ళు ఏమంటారు అంటే వీళ్ళను సరి చేయాల్సిన బాధ్యత మాది కదా అంటారు. అంటే లా అండ్ ఆర్డర్ ని కంట్రోల్ చేయడము అంటే ప్రజల్ని కొట్టడము అనేది మన పోలీస్ వ్యవస్థలో ఉన్న థింకింగ్ మిత్ అనమాట. మరి అమెరికాలో మనం గమనించినట్టయితే పోలీసు ఎంత రెస్పెక్టబుల్ గా ఉంటారు తెలుసా అండి, ఎందుకంటే అది ఒక బ్రిటిష్ కాలనీ, బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ కోసం చేసుకున్న చట్టాలు. మనదేంటిది, బానిసల మీద ఒక బ్రిటిష్ అనే ఒక దౌర్జన్యం చేసేవాడు చేసిన చట్టం. సో దౌర్జన్యం చేసిన వాడి చట్టాలని మనం పక్కన పెట్టి మన చట్టాలు మనం తెలుసుకున్నప్పుడు ఏమైపోతుంది అంటే మనము మన ఈ దేశం యొక్క ల్యాండ్ ఆఫ్ ద లా అంటారు అనమాట. సో సారీ, లా ఆఫ్ ద ల్యాండ్. సో ఈ ల్యాండ్ కి సంబంధించి ఎట్లాంటి ప్రజలు ఎట్లాంటి వాళ్ళు దాన్ని బట్టి మనకు ఇలాంటి చట్టాలు ఉండాలి అనేది మనం తెలుసుకొని మనం దానికి సంబంధించి ఇంప్లిమెంటేషన్ చేసుకుంటాం. సో ఇవి యాక్చువల్ గా ఒక నెక్స్ట్ 1 year లో ఇవన్నీ ఇంప్లిమెంటేషన్ అయిపోతే క్రిమినల్ ప్రొసీజర్ లో గానీ యునో ఐపీసీ లో గానీ ఎవిడెన్స్ యాక్ట్ లో, ఇంకొకటి ఎవిడెన్స్ యాక్ట్ లో ఇంపార్టెంట్ ఏంటిదంటే ఇదివరకు ఏముండేదంటే ఎవిడెన్స్ ఎవరైనా ఇచ్చినప్పుడు ఆ ఎవిడెన్స్ ని ఆ వ్యక్తిని ఎవిడెన్స్ గా అనేది, ఇప్పుడు మనం టెక్నాలజీని కూడా ఎవిడెన్స్ గా తీసుకుంటాం అనమాట. ఇప్పుడు టెక్నాలజీని ఎవిడెన్స్ గా తీసుకుంటే ఏమైపోతుంది అంటే ఆన్లైన్ లో కూడా మనం ఆ ఎవిడెన్స్ తీసుకున్నాం అనుకోండి, అప్పుడు పర్సన్ రానక్కర్లేదు, దాని ద్వారా ఏమైపోతుంది అంటే ఫాస్ట్ గా జడ్జిమెంట్, ఫాస్ట్ గా జడ్జిమెంట్ వచ్చినప్పుడు ప్రజలకు చిన్న చిన్న కేసెస్ కి ఎన్నిసార్లు కోర్టులు తిరిగి 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 ఒకలాంటి అంటే కోర్టు కేసులు అనగానే ఒకలాంటి భయం వచ్చేసింది అనమాట. అట్లాంటివి లేకుండా 45 to 90 days లో క్లియర్ అవ్వాలి అని చెప్పినప్పుడు తొందరగా అయిపోతాయి. మనం ఇప్పుడు గమనిస్తే హైకోర్ట్స్ లో గానీ సుప్రీం కోర్ట్స్ లో గానీ ఈవెన్ సెషన్ కోర్ట్స్ లో అపెక్స్ కోర్ట్స్ లో అన్నిట్లలో పెండింగ్ ఉంటాయి అనమాట, పెండింగ్ లో ఉంటాయి అనమాట. సో ఇప్పుడు ఏమైపోతుంది, ఈ శిక్షా స్మృతులన్నీ మనం క్లియర్ గా చేసుకుంటే వాటన్నింటిని ఎప్పటికప్పుడు మనం క్లియర్ చేసుకోవడానికి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనల్ స్టాఫ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.